నటి కస్తూరి శంకర్ కు ఊరట లభించింది. తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇటీవలే హైదరాబాద్ లో అరెస్ట్ అయి చెన్నై జైల్లో ఉన్న నటి కస్తూరికి ఊరట లభించింది. ఎగ్మూర్ కోర్టు కస్తూరికి బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ లో అరెస్టు చేసిన తర్వాత ఆదివారం ఆమెను ఎగ్మూర్ కోర్టులో హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నవంబర్ 29 వరకు రిమాండ్ ఇచ్చారు. దీంతో పోలీసులు కస్తూరిని చెన్నైలోని పులల్ సెంట్రల్ జైలు కి తరలించారు. అయితే కస్తూరి కోర్టును బెయిల్ కోరింది. తాను ఒంటరి తల్లినని, తనకు స్పెషల్ చైల్డ్ ఉందని, ఆ పాప బాగోగులు చూసుకోవాలని కోర్టుకు విన్నవిస్తూ బెయిల్ కోరింది. దీంతో ఎగ్మూర్ కోర్టు కస్తూరికి పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 3వ తేదీన చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన నటి కస్తూరి శంకర్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. కస్తూరి చేసిన వ్యాఖ్యలకు తెలుగు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. చెన్నైలో ఆమెపై పలు కేసులు పెట్టడంతో పోలీసులు ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈ నెల 29 అరెస్టు చేశారు. కోర్టు కస్తూరికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. పులల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కస్తూరికి బెయిల్ మంజూరు కావడంతో ఆమె విడుదల కానున్నారు. తమిళనాడులో ఇటీవలే తమిళ బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన కస్తూరి తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 300 ఏళ్ల కిందట రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వాళ్ళని అంటూ తమిళనాడులోని తెలుగు వారిపై అనుచితంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు కాస్త తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఎగ్మూర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. అయితే తాను తెలుగు వారిని తక్కువ చేసి మాట్లాడలేదని ఈ వ్యాఖ్యలపై కస్తూరి వివరణ ఇచ్చి క్షమాపణలు కూడా చెప్పారు. అనంతరం పోలీసులు కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు.